వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ నందూరి రవికుమార్ గారు. మా సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సుమీర. సార్, స్టాక్ మార్కెట్స్ ఇప్పుడు నా దగ్గర 100,000 రూపాయలు ఉన్నాయి సార్. 100,000 రూపాయలతో నేను చేయగలిగే బెస్ట్ స్టాక్ అంటే ఏం చెప్తారు సార్? రైట్. సో యు వాంట్ టు ఇన్వెస్ట్ డైరెక్ట్లీ ఇన్ టు స్టాక్స్? ఎస్ ఎస్. అంతే తప్పితే మ్యూచువల్ ఫండ్స్? లేదు సార్, లేదు. డైరెక్ట్లీ స్టాక్ మార్కెట్. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్, మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. సో మనం ఇప్పుడు ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను కదా, ప్రతినిత్యం మనకు కావాల్సింది ఏంటి అన్నదే మనం ఫస్ట్ ఆలోచనలో పెట్టుకోవాలన్నమాట. సో అలాంటి స్టాక్స్లో మనం పెట్టుబడి పెట్టుకుంటే వాటికి డిమాండ్ ఎప్పుడు ఉంటుంది అంటే, ఇవి ఒక రకంగా చెప్తే ఎసెన్షియల్ థింగ్స్ ఇన్ లైఫ్. వాట్ ఆర్ దోస్ ఎసెన్షియల్ థింగ్స్ ఇన్ లైఫ్ అని మనం ఫస్ట్ చూసుకుంటే, ఫస్ట్ ఏమిటి, మనం లేవగానే బ్రషింగ్ చేస్తాం కాబట్టి ఐ విల్ స్టార్ట్ విత్ కాల్గేట్. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, చెప్పుకున్నాం బిగినర్స్ స్టాక్ మార్కెట్ బిగినర్స్. నాకు కాల్గేట్ కాదు అంటే డాబర్, ఓకే, కాల్గేట్ ఆర్ డాబర్ తీసుకోవాలి ఫస్ట్. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్ గా మనం ఫ్యాషన్స్ క్లోతింగ్ అనుకుంటాము. సో దాని గురించి వెళ్తే మనకి అరవింద్ బిల్స్, అరవింద్ ఫ్యాషన్స్ ఉంటాయి కదా, అరవింద్ ఫ్యాషన్స్ తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనం దానికి భద్రత కావాలి, బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, ప్రతినిత్యం మనం బ్యాలెన్స్ డబ్బులు వేసుకోవాలి, ఏటీఎంలు డబ్బులు తీసుకోవాలి, చెందాలి కదా. సో డైలీ లైఫ్లో బ్యాంకింగ్ అన్నది ఒక నిత్యం అంటే మనకు కావాల్సినటువంటి ఒక పార్ట్ అయిపోయింది కాబట్టి, అలా స్టేబుల్గా ఉన్నటువంటి బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంకుల్లో అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ ఐసిఐసిఐ బ్యాంక్, పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో అయితే ఏమిటి, అగ్రగామి, ఎస్బీఐ యువర్ బ్యాంక్ ఒకప్పుడు నాకు తెలుసు, ఇప్పుడు కాదు, ఓకే. సో ఎస్బీఐ ఈ బ్యాంకులు, తర్వాత మనం అందరం కూడా నెక్స్ట్ చేస్తున్నది ఏంటి, హోటల్స్, ఫుడ్ సినిమాలు కాబట్టి, అలాంటి ఎంటర్టైన్మెంట్ అనమాట. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కూడా పెట్టాలి. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఎందుకు అంటే యూత్ అంతా కూడా బాగా కనెక్ట్ అవుతున్నారు, బాగా డబ్బులు స్పెండ్ చేస్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు, 4 చేతులు సంపాదిస్తున్నారు, 6 చేతులు ఖర్చు పెడుతున్నారు, అది కూడా మనం అనుకుంటాం. సో అలాంటివి ఇప్పుడు ఏదో పీవీఆర్ ఐనాక్స్ ఉంది, పీవీఆర్ కొనుక్కోవచ్చు, పీవీఆర్ మంచి స్టాక్ అనమాట. లేదు వండర్లా ఉంది, లేదు అలా ఎంటర్టైన్మెంట్వి ఏదో జీ ఉంది, జీ అది కూడా కొనుక్కోవచ్చు మనకి. ఇట్లాంటి వాటిల్లో ఈ స్టాక్స్లో పెడితే అంటే మనం లిమిటెడ్గా ఒక 10 స్టాక్స్ మనం తీసుకుని ఆ 10 స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి, ఓకే. అప్పుడు ఏమవుతుంది, ట్రాకింగ్ ఈజీ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనం ఎగ్జిట్ అవటం ఇప్పుడు స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం చాలా ఈజీ, ఎగ్జిట్ అవడం ఇప్పుడు, ఎగ్జిట్ అండ్ ఎంట్రీ, అది మన డబ్బుకి మనమే రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్. ఎవరు కూడా మన డబ్బుని ఓన్ అప్ చేయరు, మనల్ని ఎవరు శాసించకూడదు, మన డబ్బు గురించి మనమే నిర్ణయాలు తీసుకోవాలని మనం చెప్పుకుంటాం. సో అలాంటప్పుడు మనం ఎగ్జిట్ అవడానికి ఈజీ ఆప్షన్స్ మనకి చక్కగా ఇలాంటి 10 స్టాక్స్లో పెట్టుకుంటే అది 5% పెరగాని, మనం ముందరే 5% పెరగాని, అది ఎంతకైనా వెళ్ళని, నేను 1000 రూపాయలకు ఉన్నా 5% 50 అయిపోయింది, నేను అమ్మేస్తున్నా, మళ్ళీ మనమే అమ్మేసుకోవాలి, అది ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ప్రాఫిట్ బుక్ చేసుకుని వేరే కంపెనీలో ఎక్కడైతే 5% పెరగలేదో ఆ పెరగని దానిలో పెట్టుకోవాలి. ఆ విధంగా మనం మల్టిప్లై చేసుకోవాలి. సో మీ ఫస్ట్ మీ అడిగిన క్వశ్చన్కి ఏంటి, 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలంటే ఈ మనం చెప్పుకున్నటువంటి స్టాక్స్, 6-7 స్టాక్స్, ఈ 6-7 స్టాక్స్ మనకి చాలా సేఫ్ స్టాక్స్. ఇంకా మనకి ఇంకా మనం చూస్తే ఇంకొంచెం ఎక్స్పాండ్ అయితే పవర్ లేకుండా మనం బతకలేం, 4 నిమిషాలు కూడా నిలబడలేం కాబట్టి పవర్ కావాలి. సో అలాంటి పవర్ జనరేటింగ్ కంపెనీస్ ఏమిటి, అవి చూసుకుంటే మనకి టాటా పవర్ హయ్యెస్ట్ అంత కంపెనీ ఇండియాలో మొత్తానికి. టాటా అంటే ప్రతి వాళ్ళకి గౌరవమే. సో టాటా చాలా చక్కటి అకౌంటెన్సీ, చాలా చక్కటి ట్రాన్స్పరెన్సీ ఉన్నట్టు కంపెనీ కాబట్టి టాటా పవర్. అలా ఎన్టీపీసీ, ఇంత మనకి అందరికీ కూడా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ఎన్టీపీసీ ఎప్పటి నుంచో ఉండి, ఎన్టీపీసీ జనరేట్ చేస్తూ ఇలాంటివి ఉన్నాయి. ఇలాంటి స్టాండర్డ్ కంపెనీస్లో పెట్టుకుంటే మనకి ఎప్పటికీ కూడా ఒక రకంగా ఏమైనా పరిస్థితులు బాగాలేక వేరే ఏదైనా అయితే, ఒకవేళ అవి అంత పెరగకపోయినా కూడా లాంగ్ రన్లో అయితే డెఫినెట్గా మంచి రిటర్న్స్ ఇస్తాయి. సో మై బెట్ ఈస్ ఆల్వేస్ ఆన్ దీస్ థింగ్స్. నాకు తెలియని దానికి వెళ్ళకూడదు అంటే మనకు అర్థం అవ్వాలి ఆ బిజినెస్ మోడల్. అలాగే మనం ఇంకోటి చెప్పుకున్న మధ్యలో ఇవన్నీ అయిపోయాక సాఫ్ట్వేర్ ఐటీ రంగంలో, ఐటీ రంగంలో ఏం చెప్పావు, ఇన్ఫోసిస్ అనుకుంది, ఇన్ఫోసిస్ ఆర్ విప్రో ఇలాంటి కంపెనీస్ అది కూడా మనకి ప్రతి అన్నిటి మనం చూస్తుంటాం కాబట్టి, ఇలాంటి వాటిల్లో పెడితే మనకి సేఫ్టీకి సేఫ్టీ ఉంటుంది, రిటర్న్స్ రిటర్న్స్ ఉంటాయి, మన 100,000 రూపాయలు ఫస్ట్ సేఫ్గా ఉండి మనకి చక్కటి రిటర్న్స్ ఇస్తూ, లాస్ట్ టైం నేను చెప్పాను 40% పర్ యానం మనం గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం కనుక ఇలాంటి స్టాక్స్లో పెట్టి ట్రాకింగ్ చేసుకుంటూ డిసిప్లైన్డ్గా ఉంటే ఫైనల్లీ డిసిప్లైన్, ఫైనాన్షియల్ డిసిప్లైన్. ఎస్ సార్, ఇక్కడ ఇన్వెస్ట్ పెట్టి డిసిప్లైన్. ఎస్
సార్ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మనం ఒక 100 రూపీస్ పెట్టామనుకోండి సార్, 100 రూపీస్ పెడితే అది 110కి వెళ్తుందా లేదంటే 80కి తగ్గిపోతుందా అనే ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు పర్సన్. సో అలాంటి కన్ఫ్యూజన్లో ఎందుకు ఉంటున్నారంటారు, అట్లా కన్ఫ్యూజ్ అయితే భయపడడం అంటారా దాన్ని? అది ఒక రకంగా ఏంటంటే మన సెలక్షన్ ఆఫ్ స్టాక్ చాలా ఇంపార్టెంట్. ఎస్, మనకి స్టాక్ మార్కెట్లో కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి కదా, ఇవాళ లిస్టెడ్ అయ్యి, మరి ఈ కంపెనీలు ఏం మాట్లాడుకున్నావు ఎందుకు? ఎస్, ఎందుకంటే వీటన్నిటికి కూడా ట్రాక్ రికార్డు, గత 20 ఏళ్ళగా, 25 ఏళ్ళగా, 30 ఏళ్ళగా, కొన్ని 60 ఏళ్ళగా ఇలాంటి కంపెనీస్. ఈ కంపెనీస్లో మనం పెట్టినప్పుడు అసలు ఆ డౌన్వర్డ్ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. అలా అని ఉరుకులు పరగలు తీయదు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, మీరు 110 అవుతుందా, 120 అవుతుందా, 130 అవుతుందా, 1 వీక్లో అయిపోతుందా, ఇట్లాంటివి వస్తున్నాయి. టెన్షన్ ఇట్లాంటివి ఆలోచించకుండా కొంచెం సాలిడ్గా, నాకేం పర్వాలేదు, నా స్టాక్ ఇవాళ వెళ్ళకపోయినా రేపు పైకి పెడుతుంది. చక్కటి కంపెనీలు, బిర్లా కంపెనీ, అలా మనకి అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్నాళ్ళు అయితే ఇళ్ళు కడతారు అన్నాళ్ళు, ఇలాంటి కంపెనీ సర్వే అవుతూనే ఉంటాయి. ఎంతకాలం అయితే మానవ జాతి ఉంటుందో అంతకాలం ఇళ్ళు ఉంటాయి, ఇల్లు కావాలి, షెల్టర్ కావాలి. సో మనం ఎంచుకునే స్టాక్ ని బట్టి స్టాక్ సెలక్షన్ అనేది ఇంపార్టెంట్. చాలా ఖచ్చితంగా చాలా 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 ఇంపార్టెంట్ స్టాక్ సెలక్షన్, చాలా ఇంపార్టెంట్. ఎందులో అయినా సరే, ఇందాక మనం వేరే వీడియోలో చెప్పుకున్నాం, మనకి ఏది ఇష్టమో అది, అలా మన చాయిస్ తీసుకునేటప్పుడు అది చాలా ఇంపార్టెంట్. అలా ఎంచుకునేటప్పుడు కూడా నేను ఒక కంపెనీ కాకుండా 6-7 కంపెనీల్లో పెట్టమంటున్నా. ఎస్, ఇప్పుడు కూడా 6-7 కంపెనీల్లో పెట్టండి, అందులో మనం ఎంచుకున్న రంగంలో లీడర్స్లో పెట్టండి. కొత్త వాడు ఎవడో ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే ఆ ఎక్స్పెరిమెంట్లో పెడితే చేతులు కాలచ్చు, కావచ్చు డబ్బులు 80 రూపాయలు, 70 రూపాయలు, 60 రూపాయలు కూడా అయిపోవచ్చు కదా. ఎందుకంటే మన పని డబ్బులు మనం పెట్టేటప్పుడు ఇలాంటి కొత్త కంపెనీస్లో పెట్టి మన రిస్క్లో పడకూడదు. మనం సాలిడ్ కంపెనీస్లో, స్టేబుల్గా ఉన్న కంపెనీస్లో, ఆల్రెడీ టైం టెస్టెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే కొంచెం టైం ఎక్కువ పట్టినా మనం మాత్రం, మన పెట్టుబడి మాత్రం జాగ్రత్త ఉంటుంది, సెక్యూరిటీ, భద్రత, ఎస్ సెక్యూరిటీ, దానికి ఏ డోకా ఉండదు. అందువల్ల ఫైనల్ చెప్పండి సార్, అంటే ఇప్పుడు ఒక 1 ల్యాక్తో పెట్టే బెస్ట్ స్టాక్ అంటే ఫైనల్లీ ఒక మాటలో ఏం చెప్తారు? 1 ల్యాక్లో మనం ఇందాక చెప్పినట్టుగా ఇలాంటి ఎసెన్షియల్ డాబర్, కాల్గేట్, బ్యాంకింగ్, ఐసిఐసిఐ, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఫ్యాషన్, అరవింద్ ఫ్యాషన్స్, అరవింద్ అంటే అందరికి తెలుసు, లేదా బాంబే డైయింగ్, ఇంకా కిందకి వస్తాం అరవింద్, బాంబే డైయింగ్ దీంట్లో ఎవరిని అడిగినా పేరెంట్స్ అడిగినా చెప్తారు వాళ్ళ నుంచి. ఇంకా సాఫ్ట్వేర్కి వస్తే ఇన్ఫోసిస్, విప్రో, ఇంకా ఎంటర్టైన్మెంట్, మనం అనుకున్నాం పీవీఆర్, పీవీఆర్కి మించింది లేదు, ఇప్పుడు ఎక్కడ చూసినా వాళ్ళే తీసుకుంటారు అండి, థియేటర్స్ వాళ్ళ చేతుల్లో ఇక్కడ. సో పీవీఆర్, అలాగే మనకి ఐనాక్స్ కంపెనీ ఉండదు, ఐనాక్స్ లీజరు, ఐనాక్స్ ఇది, తర్వాత ఎంటర్టైన్మెంట్ వండర్లా, జీ ఎంటర్టైన్మెంట్, ఇట్లాంటి కంపెనీస్లో పెట్టుకుంటే వీఆర్ ఆల్వేస్ సేఫ్. డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఇది, ఒకటే రంగంలో పెట్టట్లా, ఒకటే రంగంలో పెడితే అది పెరగచ్చు తరగచ్చు, ఏదైనా ఆ రంగానికి సంబంధించి ఉంటుంది. ఇప్పుడు అలాగే ఇంకోటి చెప్పుకోవాలంటే, అసలు యాక్చువల్గా మనం ఇంత హ్యాపీగా ఇవాళ ఉన్నాము, నిశ్చింతగా ఉన్నామంటే ఇంకోటి ఏంటి, మెడికల్ ఫీల్డ్. మెడికల్ ఫీల్డ్ మనం అపోలోదిలో పెట్టేసామంటే, అపోలో మెడికల్ అలాంటి చాలా ఉన్నాయి, కానీ అపోలో అయితే స్టాండర్డ్ ఎప్పటి నుంచో చూస్తుంది, ప్రతాప్ రెడ్డి గారి దగ్గర నుంచి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఎవరు లేటెస్ట్ ఉపాసన మేడం దాకా, అందరూ దాంతో అసోసియేటెడ్ వాళ్ళే కదా. సో అలాంటి కంపెనీస్ మన డబ్బుకి డబ్బు శాశ్వతంగా చక్కగా ఉంటుంది, మనకి కూడా ఒక తృప్తి, ఒక ఆనందం ఏంటంటే మనం ఒక మంచి కంపెనీలో, ప్రైడ్ కంపెనీలో, ఒక మనము షేర్ హోల్డర్ అని చెప్పి ఒక ప్రౌడ్ ఫీలింగ్, మనకున్న అపోలోలో షేర్స్ అని అనుకుంటే ఒక ఫీలింగ్ అనమాట. అవన్నీ వచ్చేది ఏంటంటే ఇలాంటి సెలక్షన్ ఆఫ్ స్టాక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీటిలో పెట్టచ్చు. ఇది కాక ఇంకోటి నాకు ఇప్పుడే వస్తుంది అనమాట, అంటే ప్రతినిత్యం చేసే పనులు కాబట్టి ఇప్పుడు గుర్తొస్తుంది, బ్రిటానియా. బ్రిటానియా అది ఎప్పటి నుంచో ఉంది, క్యాడ్బరీ తినేవాళ్ళం, బ్రిటానియా, ఇవన్నీ మంచి స్టాక్స్, వెరీ గుడ్ బ్రాండ్స్. నెస్లే కానీ, నెస్లే కూడా తెలుసు కదా, నెస్లే కూడా చాలా మంచి కంపెనీ. ఇలాంటి బ్రాండ్స్లో పెడితే ఎప్పటికీ కూడా మన పెట్టుబడికి మాత్రం టోకా ఉండదు. పవర్కి ఎన్టీపీసీఆర్, టాటా పవర్, అట్లా పవర్ గ్రిడ్ చాలా ఉన్నాయి. సో వీవర్స్ చూసారు కదా, 1 ల్యాక్ మీ దగ్గర ఉంటే పెట్టే మంచి స్టాక్స్ ఏంటనేది సార్ చాలా క్లియర్గా చెప్పారు. మరి ఎటువంటి కన్ఫ్యూజన్ లేదనుకుంటున్నాను నేను. సార్ చెప్పినట్టుగా కొన్ని బ్రాండ్స్ చెప్పారు కదా, ఆ బ్రాండ్లో మీ దగ్గర కనుక 1 లక్ష ఉంటే ఏ స్టాక్లో పెట్టాలనేది, స్టాక్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్గా చూసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.